Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivalla cheppabo business opportunity chala chala better anamata. Endukante money anedi baaga earning cheskochu. Ee business vachesi real estate business anamata. Adi kuda TSR builders number 1 construction company tho meer tie up ayi business anedi cheyavachu. ఓవరాల్ గా చాలా క్రోర్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఆల్రెడీ ఒక 10 బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసినారు, డూప్లెక్స్ హౌసెస్ అనమాట. మీకు బిల్డింగ్ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇలాంటి బిల్డింగ్ ని మీరు సేల్ చేస్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఏజెంట్స్ గా మీరు జాయిన్ అయ్యి బిల్డింగ్స్ ని సేల్ చేస్తూ మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్సే కాకుండా ఫ్యూచర్ లో కూడా ఒక 50 బిల్డింగ్స్ అనేది ఇలాంటి బిల్డింగ్సే కన్స్ట్రక్షన్ అనేది చేయబోతున్నారు. 23 అంకణంస్ వి, అది కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్లోని మైపాడు బీచ్కి దగ్గరలో ఈ కన్స్ట్రక్షన్ అనేది జరగబోతోంది. కాబట్టి మీరు ఈ బిల్డింగ్స్ని సేల్ చేయాలి, బిజినెస్ లాగా ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా టీఎస్ఆర్ బిల్డర్స్ వాళ్ళని సంప్రదించండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రస్తుతం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ అనేది చాలా చాలా గొప్ప ప్రాజెక్ట్ అనమాట. ఒకసారి మీరు బిల్డింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత క్వాలిటీతో ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనేది. ఒకసారి ఓవరాల్గా ఈ వీడియోని అనేది చూడండి. పూర్తిగా వాస్తుతో కూడినటువంటి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మార్బుల్స్, గ్రానైట్స్ నెంబర్ 1 టేక్ యూస్ చేసి, అలాగే పిఓపి వర్క్ కానివ్వండి, ఉపయోగించినటువంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానివ్వండి, అలాగే కిచెన్లో యూస్ చేసినటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా నెంబర్ 1 క్వాలిటీతో బిల్డింగ్స్ని అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇట్లాంటి బిల్డింగ్స్ని మీరు సేల్ చేయాలంటే చాలా చాలా ఈజీ అనమాట. కాబట్టి ఈ ప్రాజెక్ట్లో మీరు కూడా పాల్గొనాలి అని అనుకుంటే టీఎస్ఆర్ బిల్డర్స్ని సంప్రదించండి. ఈ బిజినెస్ ఆపర్చునిటీని మీరు వినియోగించుకోండి. టీఎస్ఆర్ కన్స్ట్రక్షన్, టీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ మీద ఎక్కడ బిల్డర్ మేము చేసినా కూడా మామూలు ఇండియన్ కన్స్ట్రక్షన్తో చేసుకుంటాం. వాస్తుపరంగా ఈ వాస్తు అనేది 100% వాస్తుపరంగా చేస్తాం. 195 మంది నచ్చాలి మా ఇల్లు, 5 మంది మెటు చేయలేం, అందుకే 195 మంది కన్వర్ట్ చేసి మేము 100% వాస్తుపరంగా కడతాం. ఏ ఇల్లు కూడా చూసుకోండి, మేము కట్టిన దగ్గర 300 ఇల్లు కట్టాను నేను బిల్డర్ని 300 ఇల్లు పైగా కట్టాను. ఎక్కడ కూడా మాకు వాస్తుపరంగా చేస్తున్నాం. షో కాకపోతే ఇది 33 అంకణాలు సైట్, 73 అంకణాలు కట్టుబడి చేసాం. ఎట్లా చేసామంటే 4, 1, 2, 3 అది వచ్చేసి మెట్టి టవర్. మెట్టి టవర్ కూడా వాస్తుపరంగా డిజైను ఇటాలీ మార్బులు, గ్రానైట్, వుడ్ వచ్చేసి మటర్మ్యాక్స్ వుడ్, కపోర్డ్స్ మొత్తం 8Z అంత కంపెనీ బ్రాండే వాడాం. సార్ గేట్ కూడా చూడండి సార్, గేట్ కూడా దగ్గర 2.5 లక్షలు మాకు ఖర్చు అయింది. అంత మటర్మ్యాక్స్ 304 స్టీలు సీలింగ్ పట్టుకుంటా, అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు సార్. అంటే మెట్లు కూడా చూడండి, ఏది కూడా 4 అంగణాలే ఉంటుంది, ముసలివాళ్ళు ఎక్కచ్చు, పెద్ద చిన్నవాళ్ళు ఎక్కచ్చు. ఆ విధంగా మెట్లు కూడా చేసాం. ఈ స్టీల్ అంతా 304. వాల్కేర్ చూడండి, అంతా బిల్లా వాల్కేర్, ఆ విధంగా చేసుకుంటా వచ్చాము సార్. చూడండి సార్, ఎక్కడ కూడా సరే సీలింగ్ ఈలింగ్ ఫాల్ సీలింగ్ కానీ ఏది కూడా రాజీవ్గా చేసాం. పెండర్ మ్యాక్స్ గుడ్డు వాడాం. ఇది వచ్చి మొత్తం టేక్ సార్, ఇక్కడ చూడండి సార్, మొత్తం టేకి, ఈ మొత్తం కూడా 8Z కిటికీలు సహా టేకి స్టీలు, ఎక్కడ ఐరన్ వాడలేదు మేము. ఆ విధంగా క్వాలిటీ పరంగా చేసాము సార్. గ్రానైట్ వచ్చేసి సింహకుర్తి సత్య ఎక్స్పోర్ట్ గ్రానైట్, నెల్లూరు గ్రానైట్ కాదు. నెల్లూరు గ్రానైట్ అంటే 2 ఇంచ్ ఉంటుంది, ఇది 3 ఇంచ్ ఉంటుంది సైజు కూడా. చూడండి సార్, 3 ఇంచ్ ఇది, దీని ఆంధిత్యం. ఈ వైట్ స్టోన్ వచ్చేసి ఇది ఎథనా వైట్ అని వస్తుంది, ఇక్కడ నెల్లూరులో దొరకదండి, ఇది ఈ నెల్లూరులో దొరికేది కాదు సార్. ఇది మొత్తం సింహకుర్తిని చెప్పించాను నేను. పోతే కింద గ్రానైట్ కూడా చూడండి, ఇది మనం టైల్స్ చేస్తారు మామూలుగా, మనకి ఇంకా రెఫ్ అనేటు వాడాం మేము. ఇది దీన్ని లఫర్తా అంటారు సార్, దీన్ని జారకుండా క్వాలిటీ పరంగా దీని ఇచ్చాం. చూడండి సార్, పార్కింగ్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చాం సార్. ఇటు పోతే ఈ మెయిన్ డోర్ చూడండి, ఎంత పెట్టారు చూడండి, సైజు వచ్చేసి మామూలుగా 4x5 పెడతారు, మేము వచ్చేసి 7x4 సైజులు, 7x8 ఆ విధంగా ఇచ్చాం సార్. మెయిన్ డోర్గా మొత్తం ఒకటే కామన్గా ఇచ్చేసాం. ఇటు చూడండి, మెయిన్ డోర్ చూడండి, ఇది స్టోన్ సార్, ఇది చూస్తున్నారా, ఇది స్టోన్, ఇది స్టోన్ మనం దీన్ని చేసాం. ఇది ఒకటి వచ్చి ఒకటే 25,000 అవుతుంది, అది డోర్కి ఇచ్చాను సార్. చూడండి, రండి చూడండి సార్, నేను చూసుకుంటారు రండి. ఏది కూడా సరే క్వాలిటీ పరంగా చూసుకోండి సార్. లైట్లు కానీ అన్నీ కూడా గోల్డ్ మెడల్, ఎక్కడ కూడా రాజీ పడకుండా చేశాను సార్. మా కన్స్ట్రక్షన్ ఎక్కడ ఎట్లా ఉంటుంది సార్. పోతే కిటికీలు కూడా చూడండి, క్వాలిటీ పరంగా సైజు వచ్చేసి 4x3 ఇస్తారు కిటికీలు, ఇది వచ్చేసి 3x5 మా సైజు, 3x5 ఇచ్చాం. అంటే క్వాలిటీ పరంగా కూడా ఇది కూడా హెవీ సైజు ఇచ్చాం. ఇది మొత్తం టేకి, ఎక్కడ కూడా రాజీపడదు సార్. ఇది చూడండి, వుడ్ వర్క్ చూడండి, కపోర్డ్ని ముందుకు తేకుండా గోడకే ఫేసెస్
అన్నీ అవైలబుల్గా చేసి ఇదంతా చేసాం సార్. ఇదంతా ఎనిరుడ్డుతో తయారైంది సార్. ఇది ఇది కాదు, ఇది గ్లాస్ సార్, గ్లాస్ బిట్ చేసాం. ఇదంతా క్వాలిటీ చూసుకుంటారా అండి? ఇకొచ్చే ఆర్చి ఇదంతా వాటర్ ప్రూఫ్ అయిందా? ఎనిరుడ్డు చేసాం సార్. చూడండి పైన ఎలివేషన్ కానీ కథక్కని చేసాం సార్. అట్లా ఇది నుంచి వచ్చే కలికి డైనింగ్లో సింక్ వాష్ బేస్ అంటారు సార్. దీన్ని వాష్ బేస్ అంటారు. ఇక్కడికి వచ్చే క్వాలిటీ మీద మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. గ్రానైట్ అది వచ్చి సార్. ఇక్కడికి వచ్చే కిచెన్ సార్, కిచెన్ చూడండి సార్, కిచెన్ చూడండి. ఈ కిచెన్ వచ్చేసి మొత్తం మేము మామూలు కిచెన్ ఏంటంటే సిమెంట్తో పోస్తారు, అట్ట కాకుండా మేము గ్రానైట్తో తయారు చేసాం సార్ కిచెన్. ఈ విధంగా క్వాలిటీగా మెయింటైన్ చేసి అది సర్వీస్ రూమ్ సార్. అది ఇక్కడికి వచ్చేసి సిమ్ కూడా సార్, చూడండి సిమ్ కూడా మేమే పెట్టాం సార్. 25,000 అయింది సిమ్ ఒకటి. కింద పైన రెండు సిమ్లు పెట్టాం సార్. చూడండి క్వాలిటీ మెయింటైన్ సార్, అన్ని క్వాలిటీ. ఇక్కడికి వచ్చే కాళ్ళకి టైల్స్ వేయకుండా గ్లాస్ వేస్తాం సార్. ఇది గ్లాస్ సార్ చూడండి, ఇది గ్లాస్. టైల్స్ అంటే చూసుకుని గలీజ్ ఉండదని మేము గ్లాస్ పెట్టాం సార్. గ్లాస్ మీద వర్క్ చేసాం సార్. ఇది చూడండి సార్, కిచెన్కి వచ్చే కాళ్ళకి చూడండి సార్. ఇన్ని నెట్ ఇన్ని మామూలు బెంగళూరు క్వాలిటీ సార్. ఇన్ని నెల్లూరులో ఉండవు సార్. ఈ విధంగా చూడండి, ఇది చూడండి సార్. కిచెన్ అవైలబుల్గా అన్నీ చేసి పెట్టాను సార్. ఇక్కడ మీకు అంటే పాలు తెచ్చి పొంగించుకొని ఇంట్లో చేరడం వరకే మీ డ్యూటీ. కాకపోతే సోఫా సెట్లు డబుల్ మంచం వరకే తెచ్చుకోవాలి సార్. ఇంకేం అలా తెచ్చుకోవాలే. ఇది చూడండి, ఇక్కడికి వచ్చే సార్ కబోర్డ్స్ని ఎంత అందంగా అలంకరించాం చూడండి. ఇది సార్, ఇదంతా వుడ్ ఇది సనమైక్ కాదు సార్. ఇది మల్టీఫ్లెక్స్ అని వస్తుంది సార్. అది సార్, ఇది ఎప్పుడు కూడా చెడిపోకుండా ఉంటే వాన తడిసినా ఎండకినా ఏం కాదు సార్. ఇది అదే సార్. ఇది సర్వీస్ రూమ్, సర్వీస్ చూడండి సార్. సర్వీస్ రూమ్ డోర్ కానీ ఎక్కడ రాజీ పడకుండా చేసిన చూడండి సార్. సర్వీస్ రూమ్ ఇక్కడ కొళాయిలు, ఇక్కడ సబ్బు పెట్టుకునే బాక్స్, సోప్ పెట్టుకునే బాక్స్ అయితే తయారు చేసాం చూడండి సార్. ఇవన్నీ తీసుకు పెట్టుకుంటూ వచ్చేసాం. ఇది సార్ దీనికే కథ. ఇక్కడికి వచ్చింది సార్, పూజ చూపిస్తాం చూడండి సార్. సర్వీస్ రూమ్ సార్, ఇది కొళాయి, ఇక్కడ వాష్ బేస్ అవన్నీ పెట్టుకోవచ్చు సార్. ఇది తీసుకోండి సార్. ఇది వచ్చే టైల్స్ కూడా దీని వరకు ఎందుకు వాడామంటే గ్రాండ్ వాడకూడదని దీంట్లో వాడాను సార్. చూడండి ఇక్కడికి వచ్చే ఎలివేషన్ కిటికీ ఎలివేషన్ గాలి పోయింది సార్. ఇది సర్వీస్ రూమ్ సార్. ఇక్కడ కింద వచ్చే గాలికి గ్రానైట్ సార్, టైల్స్ గ్రానైట్ వేసాం సార్. అంత కాస్ట్లీగా చేసాం సార్. డైనింగ్ హాల్ సార్ ఇది. ఈ డైనింగ్ ఫెస్టిక్లో కిచెన్ పక్కన ఓపెన్ డైనింగ్ ఇచ్చాము సార్. కిచెన్ ప్లేస్లో బాగా అందంగా ఉంటుందని ఫేస్ట్ బాగుంటుంది ఇచ్చాము సార్. ఇక్కడికి వచ్చే కాళ్ళకి ఇది పూజ రూమ్ సార్. పాల రాయితో తయారు చేస్తారు, మొత్తం వైట్ పాల రాయితో తయారు చేసిన పూజ రూమ్ సార్. ఇది దీనికి బాగా కాస్ట్ ఖర్చు పెట్టాం సార్. దీనికి కూడా చేసాం సార్. పోతే పూజ రూమ్ డోర్ కూడా చూడండి సార్, వినాయకుడు బొమ్మ పెట్టి గ్లాస్తో చేసి వాస్తుపరంగా చేసాం సార్. ఇన్ని కూడా ఇటుకు వచ్చాక డోర్ వస్తుంది సార్. పాండవ వేసులు కాబట్టి డోర్ వాస్తు ఉండాలి కాబట్టి డోర్ పెట్టాను సార్. ఇది డోర్ ఇటు పోతే పై బయటకు వాష్రూమ్, ఆడ బాధ్యత బాత్రూము. ఇది సార్, ఇది భూమిలో వాటర్ సార్. ఇది భూమిలో వాటర్ ఉంటుంది, దీన్ని వాడుకోవచ్చు. ప్లస్ సంపు సార్, సంపు అనేది ట్యాంక్ ఒక రెండు ట్యాంకులు నీళ్ళు పడతాయి సార్. ఇది మున్సిపాలిటీ వాటర్ మెయిన్ రోడ్ నుంచి తీసుకొచ్చాను సార్. ఇవి డైరెక్ట్ మన ఇంటికి వస్తాయి, 24 అవర్స్ నీళ్ళు వస్తూ ఉంటాయి సార్. దీనికి ఏమి మీరు మోటార్ గట్ట పెట్టుకునే అవసరం లేదు, వస్తూ ఉండాలి. ఇది ఫెసిలిటీ సార్ మేము ఇచ్చింది. ఇది వచ్చి గార్డెన్ ఇచ్చాము సార్. ఇక్కడ గార్డెన్ ఏరియా సార్. గార్డెన్ ఏరియా చెట్లు గిట్లు వేసుకోవడానికి ఇది ఇచ్చాము సార్. ప్లేసెస్ కనబడుతుంది. ఇక్కడికి వచ్చే రెండు బెడ్రూమ్లు ఇచ్చాము సార్ మేము. 2 బెడ్రూమ్స్కి ఇక్కడ ఏసీ వెనక పెట్టాము. కబోర్డ్స్ వర్క్ మొత్తం చేయించేసాం సార్. దీంట్లో గ్రానైట్ ఇచ్చాం, ఇటాలియన్ మార్బుల్ హాల్లో గ్రానైట్ వచ్చేసి బెడ్రూమ్లో. ఇక్కడికి వచ్చే కలిగి ఇది చూసుకుంటూ చూడండి సార్. ఇది కాస్ట్లీగా పెట్టి చేయించినటివి. ఇది డిజైన్గా చేయించాం సార్. టీవీ పెట్టుకున్న దానికి ఫెసిలిటీ కల్పించాను సార్. కబోర్డ్స్ ఇది స్పెషల్ సార్. ఇది ఇటు వచ్చేస్తే గ్లాస్ మనం టైలెట్ వేసుకుందానికి సార్, డైనింగ్కి ఇట్లాంటి సార్. డ్రెస్సింగ్ రూమ్ సార్ ఇది. బాత్రూమ్లో డ్రెస్సింగ్ రూమ్, డ్రెస్సింగ్ చేసుకోవచ్చు, వాష్ బేస్ చేసుకోవచ్చు. ఇటు వచ్చేకలకి బాత్రూమ్ సార్. ఇది లోపలనే మొత్తం గ్రానైటే సార్. చూడండి ఎంత బాత్రూమ్కి గ్రానైటే, మొత్తం గ్రానైటే. ఎక్కడ నీకు వుడ్ అనేది ఉండదు సార్, మొత్తం గ్రానైటే. గ్రానైట్తో షూటు బిగించాను సార్. బాత్రూమ్లో కూడా బాత్రూమ్ సీటు షూటు బిగించి పమ్మర కొళాయిలు సార్. ఇవన్నీ మొత్తం కంపెనీతో బేస్ చేసాను సార్. చూడండి ఇంకొచ్చే సార్, ఇంకొక బెడ్రూమ్కి వెళ్తున్నాం సార్. నెక్స్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మీకు నేను. ఒక బెడ్రూమ్ అయిపోయింది, నెక్స్ట్ బెడ్రూమ్ వెళ్తున్నాం సార్. నెక్స్ట్ బెడ్రూమ్లో చూడండి సార్, మొత్తం
వాల్ సీలింగ్ చేసి అంత కథకం చేస్తాం సార్. సీలింగ్ లైట్లు సహా మొత్తం నీట్గా చేసి పెట్టున్నాం సార్. చూడండి, ఈడ కూడా ఒక టీవీ పెట్టుకోవచ్చు, ఒక కంప్యూటర్ పెట్టుకోవచ్చు. అది ప్రస్తుతం ఈడ కూర్చున్నాం సార్ మేము. దీనికి కూడా చూడండి, ఇన్ని కప్బోర్డ్స్ చూడండి సార్, కప్బోర్డ్స్ అనే అతను పెట్టినాం సార్. ఇక్కడ వచ్చేసి మనం డ్రెస్సింగ్ చేసుకునే దానికి మిల్లర్ ఇచ్చాం సార్. ఇక్కడ నుంచి ఈ బెడ్రూమ్లోనే కంప్యూటర్ ప్రెస్ సార్, ఒక ఒక గ్రాండ్ ఇచ్చి ఇక్కడ పిల్లలు కూర్చొని నేను కంప్యూటర్ ఇక్కడ చేసుకునేసి ఐటమ్ చేసుకుని పెట్టాను సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది ఇక్కడికి వచ్చే కదా సార్, బాత్రూమ్ సార్. ఇది ఈ బాత్రూంలో కూడా అన్నీ మేము ఇనుడితో తయారు చేసింది. నేను చూడండి డోర్స్ కూడా. ఇదిగో సింక్ సార్. ఇది ఈ సింక్ పెట్టుచున్నాము సింక్. ఇది మామూలుగా గ్లాస్ ఎంత బ్రష్ గ్లీషులు పెట్టుకోడానికి సబ్ ఐటమ్ కూడా పెట్టాను సార్. ఈ నుంచి ఇది కూడా షూట్ ఏం సార్, చూడండి ఇది కూడా షూట్ ఏం సార్. షూట్ కింద పెట్టించాను సార్. ఇవన్నీ సార్ ఈ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం మీరు చూసి మీకు ఎలిజిబుల్ అయితే మీకు మమ్మల్ని కలవాలనుకుంటే మా నెంబర్ కింద వస్తుంది చూడండి. ఆ నెంబర్కు ఫోన్ చేసి మీకు డీటెయిల్స్ కావాలంటే అడగండి సార్ మమ్మల్ని వచ్చి. ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మైపాడు రోడ్లో కడుతున్నాము సార్. మైపాడు రోడ్ డీజీ కళ్యాణం పక్కన కడుతున్నాము. మీరు వచ్చి కలవండి, కలవండి. మా ఆఫీస్ వచ్చి మైపాడు గేటు, కేపీఆర్ హోటల్ పక్కనే మా ఆఫీస్ అడ్రస్. వచ్చేసి సార్ 23 అంకాల సైటు, 2 ఫ్లోర్స్ కడుతున్నాము. కట్టుబడి వచ్చేసి 42 అంకాల కట్టుబడి వస్తుంది. అది సార్ స్టార్టింగ్ సేమ్ ఇదే వర్క్ సార్. అక్కడ కూడా ఇప్పుడు మాకు చూపించిన హౌస్ వచ్చేసి ఎన్ని అంకణాలు కట్టుబడి సార్? గ్రౌండ్ ఫ్లోర్ ఎంత, ఫస్ట్ ఫ్లోర్ ఎంత? సార్ మీకు చూపించిన సైట్ వచ్చి 33 అంకణాల సైట్. కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 32 అంకాలు కట్టుబడి సార్. పైన వచ్చేసి 32 అంకాలు కట్టుబడి సార్. మిగతా మెట్టి టవర్ ఇచ్చాను సార్. మొత్తం 73 అంకాలు కట్టుబడి సార్. సార్ ఇది ఏ ఫేసింగ్ హౌస్ సార్? ఇది పరౌండ ఫేస్ సార్. సార్ సార్ ఒకసారి పైన చూపిస్తారా? రండి సార్. చూడండి సార్ ఈ స్టెప్ చూడండి సార్. ఎక్కడ కూడా సరే హైట్ లేకుండా 4 ఇంచే వేసాను సార్. ముసలి వాళ్ళు ఎక్కచ్చు, వయసు పడే ఫైబర్ ఎక్కచ్చు. అందుకని సార్ చిన్నపిల్లలు ఎక్కచ్చు. నీట్గా చూడండి సార్, ఇలేషన్ కూడా చూసుకుంటూ ఒకసారి ఇదని క్లాస్గా చేసుకుంటూ వచ్చాను సార్. బయట ఇలేషన్ కూడా చూడండి. పండ్ర మ్యాక్స్ అందంగా అలంకరించిన ఇల్లు, అందుబాటులో ఉండి ఇల్లు. స్టెప్స్ కూడా చూడండి సార్, ఇంత ఇంత న్యాచురల్గా చేయలేదు సార్. చూడండి ఎంత చేసుకున్నాము. ఇక్కడికి వచ్చే కలిగి హార్చి సార్, హార్చి ఎలివేషన్ ఇక్కడ కూడా రాజీవాడ కూడా చేశాను సార్. ఇక వచ్చేసి చూడండి సార్, ఎంత గ్రానైట్ అయినో సార్. లొకేషన్ చూడండి సార్, మన లొకేషన్ మొత్తం ఈ రోడ్ల గీట్లు మొత్తం మనం వేసిందాం సార్. రోడ్ల గీట్లు వెళ్ళిన అలంకరించగా చూడండి. ప్లేస్ చూడండి సార్, ఎట్లా ఉంటుందో. గార్డెన్ ఏరియా మొత్తం మనం చేసిందే సార్. మేము ఎక్కడ చేయని ఇదేదే ఉంటాం సార్ మా ఎంచరు. ఇక్కడికి వచ్చేది చూడండి సార్, ఫాల్ సీలింగ్లు. ఇది సిట్అవుట్ సార్. ఇది సిట్అవుట్లో కూడా అంత అందంగా చూడండి సార్. ఇది మా బయట విలేషన్ కూడా చూడండి ఒకసారి, అంత అందంగా ఉంటుంది. పోతే ఇటుపోతే ఇది మెట్లు సార్. పైకి వెళ్ళేదానికి మెట్టవరు మెట్లు సార్. ఇవన్నీ ఇది కూడా చూడండి సార్, ఎంత క్లాస్గా ఉంటుందో. ఇది సార్ మాది ఇక్కడ అనిల్ గార్డెన్ గార్డెన్ కాడి నుంచి మెయిన్ రోడ్ నుంచి రిలయన్స్ ఫ్రెండ్ కానీ ఇక్కడికి వచ్చేసి కరెక్ట్గా ఒక 100 మీటర్లు ఉంటుంది సార్. 100-150 మీటర్లు ఉంటుంది దూరము. ఇటు ఆర్టీస్ కానీ చేస్తే దగ్గర సార్, దగ్గర సార్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి 1/2 కిలోమీటర్ నేను మామూలు లేఅవుట్లో సార్. ఇది ఈ ప్రాజెక్ట్ చేసిన ఇది సార్. ఇలాంటి సార్ ఇటు వస్తే పైకి సార్, పైన చూడండి ఇదే దారుబంధాలు కూడా ఇదే సైజ్ కింద సార్. అదే సేమ్ సైజ్ సార్. చూడండి క్వాలిటీ మెయింటైన్ చేసాము. మొత్తం టేకే సార్, బలాషా టేకి. మెయిన్ డోర్ కూడా చూడండి సార్, స్టోన్ దిగువ స్టోనే పైన స్టోనే సార్. చూడండి డిజైన్ పైకి వచ్చేగల 3 బెడ్రూమ్ సార్. ఇది 3 బెడ్రూమ్ పైన ఇచ్చాము, హాల్ కూడా పెద్ద ఇచ్చాము. చూడండి సార్, ఇది వచ్చేసి హాల్ సార్. మొత్తం మీరు చూసేది హాల్. హాల్లో చూడండి ఈ హాల్ కనుక పొడుగ్గా ఇచ్చాము. ఇది వచ్చేసి కప్బోర్డ్ సార్, టీవీ కప్బోర్డ్ సార్. ఇది హాల్లో ఈ డిజైన్ ఇచ్చాం సార్. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ ఫ్యాబ్ వర్క్ ఇచ్చాం సార్. గ్లాసు చూడండి, సీలింగ్ గ్లాసు పెట్టాను సార్. ఇది సార్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది ఈ బెడ్రూమ్లో కూడా క్వాలిటీ చూడండి, సెట్ ఉంది క్వాలిటీ చూడండి. ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ చేసిన ప్రాజెక్ట్ సార్. ఇది చూడండి సార్, పక్కన ఎక్కడెక్కడ ఎక్కడ కూడా చూసుకోండి, క్వాలిటీ కూడా రాజీ పడలేదు. బాత్రూమ్ సార్. ఇది బాత్రూంలో ఫీస్ వర్క్, రావులకు వచ్చి ఫీస్ వర్క్ చేసుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళకి మనం
రెడీ దానికి సిటర్ కూడా చేసాం సార్, డైనింగ్ సార్ చేసాం. చూడండి సార్, ఇక్కడికి వచ్చే కాలకి సింకు ఇంకు పెట్టాను సార్. ఇక్కడికి వచ్చే బా ఇది మళ్ళీ మళ్ళీ బాత్రూమ్ సార్. ఇది ఇక్కడ చూడండి సార్, ఇది మొత్తం గ్రానైటే సార్. కొళాయిలు షూట్ సేమ్ కిందలాగా పైన కూడా పెట్టాను సార్. న్యాచురల్గా చేసిన వర్క్ సార్. రాండి సార్, నేను ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తున్నాం సార్. మనం ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఇది రెండో బెడ్రూమ్ సార్. ఇది సార్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది అందుకే కొద్ది కలర్ఫుల్గా చేసాము, పిల్లలకు బాగా ఇష్టం ఉంటుందని. చూడండి సార్, ఇది చేసుకుంటూ వచ్చాము. ఇది కబోర్డ్స్. పిల్లల బెడ్రూమ్ కాబట్టి ఇది చేసుకుంటూ చేశాను సార్. చూడండి, కింద అంత మొత్తం గ్రానైటేను ఎక్కడ ఎవరు క్వాలిటీ రాజుపడకుండా చేసాను సార్. చూడండి, పిల్లల బెడ్రూమ్ కంప్యూటర్ సిస్టమ్ పెట్టుకున్న దానికి, కంప్యూటర్ ల్యాప్టాప్ పెట్టుకున్న సిస్టమ్ చేసాను సార్. ఇది గ్రానైట్ చూసుకోండి సార్, ఇక్కడ సిస్టమ్ లాగేదని పెట్టుకున్నాము. కింద వచ్చి స్విచ్ బోర్డు పెట్టున్నాము. ఇది ఇది ఒక బాత్రూమ్ సార్. ఈ బెడ్రూమ్కి ఇది బాత్రూమ్ సార్. ఇక్కడికి వచ్చే కాలకి ఇది షూటు. ఇది సార్ విషయం, మా ప్రాజెక్ట్ వర్క్ ఇది సార్. ఇంకా ఆర్చి కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం సార్. మనం ఇప్పుడు కిచెన్, ఇది డైనింగ్ సార్ కిచెను. చూడండి సార్, కిచెన్ మొత్తం న్యాచురల్గా చేసింది కిచెన్ సార్. ఈ నుంచి వచ్చేసి ఇది ఒక ఇది ఒక బెడ్రూమ్ సార్. స్టడీ రూమ్ ఉంటుంది దీన్ని, పిల్లలకి స్టడీ రూమ్ సార్. ఇది ఇది ఒక బెడ్రూమ్ సార్. ఈయన తర్వాత సార్ ఏమంటే మళ్ళీ పూజ రూమ్. ఇది పూజ రూమ్ సార్, మొత్తం పాలరాయత కట్టిన పూజ రూమ్ సార్. ఇది చూడండి, కింద పాలరాయ పైన పాలరాయ, పాలరాయత కట్టేయండి సార్. ఇక పైన నుంచి వచ్చే కాలకి సార్ ఇటు వాస్తుపరంగా దారి. ఇది వాస్తుపరంగా ఇచ్చింది సార్. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వచ్చే కదా సార్ బాత్రూము. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టడానికి వాస్తుపరంగా అన్నీ చేశాను సార్. మళ్ళీ మనిషి వాడు తిరిగి వెళ్ళిపోవచ్చు సార్. చూడండి సార్, ఇంత మనిషి వాస్తుపరంగా మనిషి తిరిగే దానికి అంత వాస్తుపరంగా చేసిన ఇల్లు సార్. ఇవి చూడండి సార్, దిష్టి అంతా చేశాను సార్. సార్, టీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ద్వారా మీరు సేవ్ చేయగల వాళ్ళు, మీడియేటర్ కానీ ఏమన్నా ఉంటే చేయండి. మా ద్వారా మీకు ఏమన్నా కావాలో సపోర్ట్ చేస్తామండి. పోతే ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా కొనగలిసిన వాళ్ళు మా నా నెంబర్కి ఫోన్ చేసి వచ్చి కలవచ్చు. మీకు ఏది ఏది కావాలో మేము అందుబాటులో ఉంటాము. ఎన్ఆర్ఐస్ కూడా మా బిల్డింగ్ కొంటే లోన్ లోన్ సౌకర్యం మొత్తం మేమే చూస్తాము. బ్యాంక్ సౌకర్యం కానీ వడ్డీ కూడా తక్కువ వడ్డీతో ఇప్పిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్.